సో ప్రైజ్లో మనకైతే కంప్లీట్ రెండు వేరియేషన్స్ ఉన్నాయి. సో రెండు వేరియేషన్లో ఒక స్పెషల్ ఉంది, అదేంటంటే ఫస్ట్ గాయస్ మనకైతే రీసెంట్గా టెక్నో నుంచి సో టెక్నో స్పార్క్ 20 అనే మొబైల్ అయితే రిలీజ్ అయింది. సో దీని ప్రీవియస్ వర్షన్ అయినా టెక్నో స్మార్క్ 10 అనేది మనకైతే చాలా బాగానైతే సక్సెస్ అయింది ఆ మొబైల్ అనేది. సో దాన్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని సో దాని అప్డేట్ వర్షన్ సో మనకైతే మొబైల్ అనేది రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఈరోజు మన ఈ వీడియోలో ఏదైతే మనకు టెక్నో స్పార్క్ 20 ఉందో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అనేవండి, లేకపోతే దీనికి సంబంధించిన ఆంటిటి స్కోర్, పర్ఫార్మెన్స్, సో ఏం వస్తాయి, ఏం రావు, ఎంత ప్రైస్కి వస్తుంది కంప్లీట్గా మనం అయితే ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. సో ఎవరైతే ఈ మొబైల్ ఆల్రెడీ కొనుక్కుంటారో లేకపోతే కొనుక్కోవాలని చూస్తున్నారో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసినట్లయితే మనకైతే బాక్స్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో ఒక స్పెషల్ ఉంది, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాక్స్ ఓపెన్ చేసినాక ఇందులో అయితే మనకైతే ఒక కార్డు ఉంటుంది. ఈ కార్డులో మనకైతే 5 OTTs, అంటే ఏవైతే మనకు పాపులర్ OTTs ఉన్నాయో అవైతే వాళ్ళు మనకు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఈ OTTs వాల్యూ మొత్తం వచ్చేసి మనకైతే 5,000 రూపాయల దాకా ఉంటుంది. సో 5,000 రూపాయలు OTTs అనేవి మనకైతే ఫ్రీగా ఇస్తారు. సో ఈ కార్డుని మీరైతే చూడొచ్చు ఇక్కడ. సో దీనికి సంబంధించిన వీటిని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే వీటికి సంబంధించిన వెబ్సైట్ లేకపోతే డైరెక్ట్ మీ మొబైల్ డౌన్లోడ్ చేసుకున్నాక వీటికైతే కనిపిస్తాయి. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఈ OTTs అని మీరైతే యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇది ఇంకా మనం చూసినట్లయితే మనకైతే మొబైల్ ఉంటుంది. సో కంప్లీట్గా మనకి మొబైల్ అనేది 3 కలర్స్లో మనకైతే రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా మనకైతే ఛార్జర్ ఉంది. సో ఈ ఛార్జర్ అయితే మనకు 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మనకైతే బ్యాక్ కేస్ ఉంది. సో టైప్ సి పోర్ట్ మాన్యువల్ ఉంది. సో మనకైతే బాక్స్లో ఓవరాల్గా మనకు ఇవే కంటెంట్స్ అయితే వస్తాయి. సో ఓకే, మనం ఫోన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇదైతే మనకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అంతేకాకుండా పాలీకార్బోనేట్ ఫ్రేమ్తో మనకైతే మొబైల్స్ అనేది డిజైన్ చేశారు. దీని థిక్నెస్ వచ్చేసి మనకైతే 8.45 mm థిక్నెస్ ఉంటుంది. సో వెయిట్ వచ్చేసి మనకైతే 194 grams వెయిట్ కూడా ఉంటుంది. సో ఇదైతే మనకు లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకైతే సిమ్ ట్రే ఉంది. సో ఈ సిమ్ ట్రేలో మనమైతే 2 nano SIMs అంతేకాకుండా మెమరీ కార్డు కూడా వేసుకోవచ్చు. సో మెమరీ కార్డ్ అనేది అప్టు 1 TB దాకా వీళ్ళైతే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పారు. బట్ రియాలిటీకి వచ్చేసరికి అంతగానో యూజ్ చేయకపోవచ్చు. డౌన్ సైడ్ చూసినట్లయితే మనకైతే టైప్ సి ఛార్జర్ ఉంటుంది. సో మనకైతే మైక్రోఫోన్ ఉంటుంది, అంతేకాదు ఆడియో జాక్. సో ఆడియో జాక్ అయితే చాలా మొబైల్ మిస్ అవుతున్నాయి, బట్ ఈ మొబైల్ ఉంది. అంతేకాకుండా స్పీకర్ ఉంటుంది. సో అంతేకాకుండా మనకైతే రైట్ సైడ్ చూసినట్లయితే మనకైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. సో పైన చూసుకున్నట్లయితే మనకైతే డ్యూయల్ స్పీకర్ ఉంటుంది. ఇదైతే మనకు డ్యూయల్ స్పీకర్ వస్తుంది. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్ అని మనం చెప్పుకోవచ్చు. సో సౌండ్ క్వాలిటీ మనకైతే చాలా బాగుంది. అంతేకాకుండా అప్ టు మనమైతే 400 లెవెల్ దాకా మనమైతే ఈ సౌండ్ని మనమైతే బూస్ట్ చేసుకోవచ్చు. బట్ మనకు అంత సౌండ్ అంటే మన మైండ్ అంతా ఖరాబ్ అయితే, మన చెవులు కూడా ఖరాబ్ అవుతాయి. అప్ టు ఒక 150, సో ఈ రేంజ్లో మనం విన్నట్టయితే మనకైతే చాలా బాగుంటుంది. సో వాట్ ఎవర్, ఇది ఇంకొక మంచి ఫ్యూచర్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడన్నా బయట ఉన్న అవుట్ సైడ్ ఉన్న ఒక మంచి పాటలు ఎలా అంటే సో గల్ 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 అని, సో అప్పుడు మనకైతే ఈ బూస్ట్ అప్ అనేది పనిచేస్తుంది. బట్ ఇందులో మనకు మైనస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకైతే సెకండరీ స్పీకర్ అనేది ఉండదు. బట్ మనం ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు ఏదైనా చాలా లౌడ్లో లైక్ ఏదైనా చాలా డిస్టర్బెన్స్ ప్లేస్లు ఉన్నప్పుడు మనం మాట్లాడేది అవతల వాళ్ళకైతే చాలా డిస్టర్బెన్స్ వినపడుతుంది. సో ఇది ఇంకో మైనస్ పాయింట్ అని మనం అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ హలో G85 తోటి వస్తుంది. ఇది ఒక ఓల్డ్ ప్రాసెసర్. సో ఈ మొబైల్లో కొంచెం ప్రాసెసర్ని అప్డేట్ అయితే టైపు, ఎందుకంటే ఇది 12 nanometer బిల్ అయిన ప్రాసెసర్. ఇది కొంచెం స్లో, ఐ మీన్ లైక్ కొంచెం స్లో ఉంటుంది. అంతేకాకుండా లైక్ ఓల్డ్ ప్రాసెసర్ కంపల్సరీ అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ వైజ్గా వీళ్ళైతే అప్డేట్ చేస్తే ఈ మొబైల్ అనేది ఇంకా చాలా బాగుండు. బట్ వీళ్ళు ఏం చేశారో తెలియదు, కానీ దీని పర్ఫార్మెన్స్ చాలా లైక్ ఆప్టిమైజేషన్ అని మనకైతే చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఈ ప్రాసెసర్లో. సో దీని టోటలింగ్ స్కోర్ వచ్చేసి మనకైతే 94 స్కోర్ వేసింది. సో 94% అంటే మ్యాక్స్ మనకైతే ఇది Snapdragon 8 Gen 2 లేకపోతే మీడియాటెక్ డైమెన్సిటీ 7000, సో Snapdragon 8 Gen 3 దాదాపు ఫ్లాగ్షిప్ మొబైల్స్ మాత్రమే ఇంత టోటలింగ్ స్కోర్ని మనకైతే ఇది రీచ్ అవ్వగలదు. దాదాపు 25-35 సో 40,000 మొబైల్ ఉన్న రేంజ్ మొబైల్ మాత్రమే మనకైతే టోటలింగ్ స్కోర్ని 94% దాకా రీచ్ కావలేదు. బట్ ఇది మనకైతే 94% దాకా రీచ్ అయింది కాబట్టి ఒక మంచి ఆప్టిమైజేషన్ చెప్పుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయకపోయినా కానీ దాని ఆప్టిమైజేషన్ వీళ్ళకి చాలా బాగా అప్డేట్ చేశారు, చాలా బాగా అయితే దాంట్లో ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు కంపల్సరీ మనం అయితే చెప్పుకోవచ్చు. అదే కాకుండా LPDDR4X RAM, సో ఈ MMC5 మనకైతే స్టోరేజ్ అనేది మనకైతే ఉంటుంది. సో ఇదైతే మనకు ఆటిట్యూడ్ స్కోర్ అనేది సో 2 lakhs above అయితే స్కోర్ వేసింది. సో 2,69,519 మనకైతే స్కోర్ వేసింది. సో దీని పరంగా మనం చెక్ చేసినట్టయితే మనకైతే గేమింగ్ అనేది మీరు పబ్జీ ఆడచ్చు, సో కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి హెవీ గేమ్స్ అన్నీ ఆడచ్చు. బట్ ఎందులో అంటే స్మూత్లీ లో గ్రాఫిక్స్, సో అందులో ఆడినప్పుడు మాత్రమే మీకు చిన్న చిన్న ల్యాగ్స్తో మీరైతే కొంచెం ఓకే మనకు నడుతుంది డబ్బా అంటే మీరైతే ఆడచ్చు. కానీ 24 గంటల తర్వాత అంతేకాకుండా మొబైల్ అనేది కంపల్సరీ మీరు హెవీ గేమ్స్ ఆడినప్పుడు మీకు కంపల్సరీ హీట్ అవుతుంది, ఎందుకంటే ఓల్డ్ ప్రాసెసర్ కాబట్టి. బట్ మీరైతే నార్మల్గా ఎప్పుడో ఒకసారి లేకపోతే అది కూడా కొంచెం హెవీ ఆడితే తక్కువ గ్రాఫిక్స్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ రన్ చేయకుండా మంచి ఫ్రెష్గా ఆడితే మీకైతే కొంచెం వరకు అయితే హ్యాండిల్ వేస్తుంది, అయితే మనం నార్మల్గా చెప్పచ్చు. సో హాప్టిక్స్ గురించి మాట్లాడుకుంటే మన హాప్టిక్స్ కూడా మనకైతే చాలా బాగుంది. మనకి డే బై డే లైక్ రన్ టైంలో కానివ్వండి, సో వాట్సాప్ ఒకసారి వాడేటప్పుడు, 2-3 ఫేస్బుక్లో ఒకసారి వాడేటప్పుడు, 2-3 యాప్స్ అన్ని ఒకసారిగా వాడేటప్పుడు మీకైతే డే బై డే లైఫ్లో మీకు ఎటువంటి ఐ మీన్ ల్యాగ్ ఇష్యూ అయితే ఏముండదు. సో నార్మల్గా స్మూత్గా ఒక ఫ్లోలో అయితే మీకైతే రన్ అప్ అవుతుంది. సో ఈ ప్రాసెసర్ పరంగా
సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 6.56 ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఇదైతే మనకు పాండా అంటే లైక్ ఉంటుంది కదా, సో పాండా స్క్రీన్ ప్రొడక్షన్ ఉంటుంది. సో దాంతో అయితే మనకి స్క్రీన్ ప్రొడక్షన్ అనేది చేశారు. సో దీనివల్ల చిన్న మన ఎప్పుడ కింద పడ్డప్పుడు సో స్క్రాచెస్ గిట్ట పడకుండా ఇది కొంచెం వరకు అయితే కాబడుతుంది. అంతేకాకుండా 90Hz రివర్స్ రేట్కు మనకైతే ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. సో మీరైతే హాస్టార్ అయినా లేకపోతే నెట్ఫ్లిక్స్ అయినా ఇతర యూట్యూబ్ అయినా మీరైతే హెచ్డీలో మీరైతే చూడొచ్చు. సో యూట్యూబ్ ఒకసారి వచ్చింది ఒకసారి అత్తలేదు కానీ మీరు అమెజాన్ ప్రైమ్ అయినా నెట్ఫ్లిక్స్ అయినా మీరైతే ఆరామ్సే హెచ్డీలో మీరైతే కంపల్సరీ చూడొచ్చు. అంతేకాకుండా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు ఒక మంచి మూవీస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ మొబైల్ ఫోన్లో. సో సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఏదో మనకు 113 HOIS V13.0.5తో మనకి వస్తుంది. ఇదైతే మనకు 2 సెక్యూరిటీ ప్యాచ్లను సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకైతే వీలిస్తారు. సో అంటే లైక్ నేను చెప్తాను, సో కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా మనకు మేజర్లీ ఈ మొబైల్ మనకైతే చాలా బ్లూట్వేర్ ఉంది. సో ఈ బ్లూట్వేర్లో కూడా అంటే ఒక ఇంత చెడ్డ విషయాలు కూడా బ్లూట్వేర్ ఒక చెడ్డ విషయాలు కూడా మంచి విషయం ఏంటంటే ఈ బ్లూట్వేర్ని మనం డిలే చేసుకోవచ్చు. ఎందుకు మంచి విషయం చెప్తున్నా అంటే కొన్ని కొన్ని ఫోన్స్లో బ్లూట్వేర్ ఉంటుంది. బ్లూట్వేర్ అంటే లైక్ అన్ని మనకు సంబంధమైన యాప్స్ అన్ని ప్రీ ఇన్స్టాల్ అయ్యచ్చు, హాట్ గేమ్స్ అని హాట్ యాప్స్ అని వీళ్ళు రకరకాలు ఉంటాయి. వీటిని మనం డిలీట్ చేయరాదు, బట్ ఆ ఫోన్లో మనమైతే మనకు వచ్చినా కూడా మనమైతే దీన్ని హైడ్ చేసుకోవచ్చు లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు. అందుకే నేను మంచి విషయం చెప్పాను. సో మెయిన్లీ మనం కెమెరా గురించి మాట్లాడుకుందాం. సో కెమెరాలో మనకైతే చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు. సో మనకైతే ఇందులో మనకైతే కంప్లీట్గా 3 కెమెరాలు ఉంటాయి. సో మెయిన్ కెమెరా వచ్చేసి 50MP, ఇదైతే మనకు AI సపోర్ట్తో వస్తుంది. సో ఇదైతే మనకు 1.6 FPS దాకా మనకు సపోర్ట్ చేస్తుంది. సో దీన్ని ఉపయోగించి మనకైతే 2K 30 FPS దాకా మనైతే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి కెమెరా వచ్చేసి మనకైతే డెప్త్ కెమెరా, అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. సో ఇంకొకటి వచ్చేసి మనకైతే కెమెరా కాదు రింగ్ లైట్ ఉంటుంది. సో రాంగ్ లైక్ కెమెరా లెక్క ఉంటుంది, అందులో ఇన్బిల్ట్గా లైట్ ఉంటుంది. సో కొంచెం అట్రాక్షన్ లెక్క వీలైతే చెప్తున్నారు. లైక్ ఇంకా ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా ఏదైతే మనకు 32MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇదైతే మనకు ఎపిఎచ్ఆర్ 2.2 వస్తుంది. సో దీంట్లో కూడా మనం 2K 30 FPS దగ్గర రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక అల్టిమేట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. సో కొన్ని కొన్ని మొబైల్స్ 70, 80 లేకపోతే మెయిన్ కెమెరానే 720p కూడా మనకు రిలీజ్ అవుతున్నాయి. బట్ ఇంత తక్కువ బడ్జెట్లో రెండు కెమెరాలు మనం 2K 30 FPS దగ్గర రికార్డ్ చేసుకోవచ్చు అంటే కంపల్సరీ ఒక మంచి ఆప్షన్ అని మనం పర్ఫెక్ట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఏదో ఇచ్చిరో చీప్ క్వాలిటీ ఏం లేదు. సో బ్యాక్ కెమెరా అయినా ఫ్రంట్ కెమెరా అయినా మనకైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేసి డిస్ప్లే అయితే చూపిస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు ఫొటోస్ పరంగా వీడియోస్ పరంగా స్లో మోషన్ పరంగా మనకు ఎటువంటి లైక్ ల్యాగ్ కానీ లేకపోతే నాయిస్ కానీ ఏం లేదు. సో చాలా బాగుంది అంటారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ చెప్తున్నా. బట్ నైట్ మోడ్ని నేను రికమెండ్ చేయను. సో నైట్ టైంలో వాట్ ఎవర్ ఎంత పెద్ద ఫోన్ అయినా కొంచెం అయితే బ్లింక్ అవుతుంది. బట్ నైట్ మోడ్ పక్కకి పెడితే నార్మల్గా డే బై డే లైఫ్లో ఫొటోస్ అయినా వీడియోస్ అయినా మనకైతే చాలా బాగున్నాయి. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సో మనకు డిస్ప్లేలో ఎగస్ట్రా ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనకు ఐఫోన్లో డైనమిక్ ఐస్లాండ్ ఎలా ఉందో సో మనకైతే ఇందులో అలా ఉంటుంది. సో దాని ద్వారా మన ఛార్జింగ్ని పెట్టేటప్పుడు నోటిఫికేషన్ కానివ్వండి, సాంగ్స్ వినేటప్పుడు నోటిఫికేషన్, కాల్ రికార్డింగ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్. సో ఇలాంటి మన చిన్న చిన్న యానిమేషన్ అయితే మనం అయితే చేయొచ్చు. సో దీన్ని ఇంకొంచెం అప్డేట్ చేస్తే బాగుండని అనిపించేది. బట్ సాఫ్ట్వేర్ అయినా చేస్తారు కానీ చెప్పుకోవచ్చు, ఐ మీన్ సాఫ్ట్వేర్ అయినా చేస్తారో మనం అయితే చూడాలి ఇది డైనమిక్ ఐస్లాండ్ అనేది. సో ఇంకోటి వచ్చేసి మెయిన్లీ బ్యాటరీ, ఇదైతే మనకు 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది. అంతేకాకుండా 80W ఛార్జర్ తోడు మనకు వస్తుంది. సో ఛార్జర్ కూడా మనకైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 0 to 100% చేయడానికి మనకైతే 2 గంటల 30 నిమిషాల దాకా మనకైతే దగ్గర పడుతుంది. సో 5000mAh బ్యాటరీ కాబట్టి అంతేకాకుండా 18W ఛార్జర్ కాబట్టి ఇది ఒక మినిమం టైం అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే బిగ్ బ్యాటరీ 5000mAh అంటే. సో ఇందులో ఇంకా స్పెషల్ ఏంటిదంటే, సో మెయిన్లీ మనం బ్యాటరీ డ్రైవింగ్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ప్రొద్దున 7:30 ఫుల్ ఛార్జ్ అయింది లైక్ 100% అనేది. సో మనమైతే దాన్ని కంప్లీట్గా 3 అవర్స్ పాటు ఫుల్ బ్రైట్నెస్ మీద, సో హెచ్డిఆర్లో లైక్ హెచ్డిలో మనం వీడియోస్ అయినా లేకపోతే సాంగ్స్ అయినా ఏమైనా పేసినట్టయితే మనకైతే అరౌండ్ మనకైతే 77%కు మనకైతే వచ్చింది. సో 3 అవర్స్ తర్వాత అంతేకాకుండా మనం ఒక 1 అవర్ పాటు ఫోన్ పక్కకెళ్ళినట్లయితే కంప్లీట్గా మనకైతే జస్ట్ మనకు ఒక 1% మాత్రమే ఛార్జింగ్ అనేది తగ్గిపోయింది. సో డ్రైన్ అయింది. సో దీనివల్ల మనం ఫుల్ క్లారిటీతో చెప్పచ్చు మనకు ఒక రెగ్యులర్ 24 అవర్స్ మనకైతే కంపల్సరీ బ్యాటరీ బ్యాక్ అయితే వస్తుంది. సో కాబట్టి మీరు పొద్దున్న ఛార్జింగ్ పెడితే మీకు కంప్లీట్ ఈవినింగ్ దాకా లైక్ నైట్ టైం దాకా కూడా మీకు అయితే కంపల్సరీ బ్యాటరీ వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో బ్యాటరీ అయితే కంప్లీట్ చాలా మంచి ఆప్టిమైజేషన్ చేశారు సో ఈ మొబైల్ అనేదే. సో నెట్వర్క్ కనెక్టివిటీ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మనకు 4G మొబైల్. సో మన రెండు ఒకేసారి 4G సిమ్లో మనం అయితే వేసుకోవచ్చు. సో డ్యూయల్ బ్యాండ్ తోటి వస్తుంది. సో లైక్ డ్యూయల్ 4G అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకు వైఫై 5.0 తోటి వస్తుంది. సో బ్లూటూత్ 5.0 తోటి వస్తుంది. ఎల్పిఆర్ డిడిఆర్ సపోర్ట్ ఉంది. సో మనకైతే కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. సో మీకు ఇందులో లేనట్టు ఏది లేదు. సో కంప్లీట్గా మనకైతే అన్ని బాగున్నాయి. సో ఒక ఐఆర్ బ్లాస్ లేదు. సో ఐఆర్ బ్లాస్ తప్ప మిగతా అన్ని సెన్సర్స్ అయితే మనకైతే ఫోన్లో తెచ్చారు. సో ఫైనలీ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రైస్లో మనకైతే కంప్లీట్ 2 వేరియేషన్స్ ఉన్నాయి. సో 2 వేరియేషన్లో ఒకటి స్పెషల్ ఉంది.
ఉంది. అదేంటంటే ఫస్ట్ బేసిక్ వచ్చేసి మనకైతే 8+128 GB వస్తుంది. అంతేకాకుండా ఇంకోటి స్పెషల్ చెప్పినాయి కదా, సో అదైతే మనకు 8+256 GB వస్తుంది. ఒక మెయిన్ ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు మనకు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో 8+256 GB అనే ర్యామ్ ఉన్న లైక్ స్టోరేజ్ ఉన్న మొబైల్ మనకైతే ఇంతవరకు ఎప్పుడు రాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఏదైతే మనకు బేసిక్ మోడల్ ఉందో అదైతే మనకు 8+256 GB మనకైతే నార్మల్గా 10,500 రూపాయలు ఉంది. సో మనం బ్యాంక్ ఆఫర్ ఒక 1,000 రూపాయలు తీసేసినట్లయితే మనకైతే 9,499 రూపాయలకు మనకైతే వస్తుంది. సో 1K మనకైతే బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఏదైతే మనకు 8+256 GB ఉందో ఇదే మనకు నార్మల్గా 11,499 రూపాయలు ఉంటుంది. సో మనం 1K లైక్ బ్యాంక్ ఆఫర్ తీసేసినట్లయితే లైక్ డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకైతే 10,499 రూపాయలు మనకైతే మన చేతులకు వస్తుంది. సో ఓవరాల్గా మనకు ఈ 9,000 కానివ్వండి, సో 10,000 కానివ్వండి, లేకపోతే 13,000 అరౌండ్ బడ్జెట్ కూడా మనకైతే ది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. బట్ ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే ఇది మనకు 5G ఫోన్ కాదు. ఇది ఒక్కటి 5G వీడి ఇచ్చినట్లయితే ఇది ఒక టాప్ సెల్లింగ్ మొబైల్ అనేది కంప్లీట్గా అయ్యేది. బట్ ఇవన్నీ బంచెలు ఇచ్చినా ఒక్కటైతే వాడు స్కిప్ చేసాను. సో ఎందుకు స్కిప్ చేసాను వానికే తెలియాలి. సో వాట్ ఎవర్ మనకైతే కెమెరాస్ బాగున్నాయి, బ్యాటరీ బ్యాక్అప్ బాగుంది, కెమెరాలు బాగున్నాయి, అంతేకాకుండా డిస్ప్లే బాగుంది, మొబైల్లో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ బాగుంది. సో మనకైతే చాలా బాగుంది. నేనైతే 5-star రేటింగ్కి 4.2 రేటింగ్ ఇస్తాను. సో కంపేర్ టు లైక్ ఈ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మనకు 10,000, 12,000 ఈ సెగ్మెంట్ ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకొని 5 4.2 రేటింగ్ అయితే నేను కంపల్సరీ అయితే ఇస్తాను. సో యాటిట్యూడ్ స్కోర్ కూడా మనకైతే చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేసింది. సో ఫైనల్ ఇది మనకైతే టెక్నో స్పార్క్ 20కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ అయినా ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అంతేకాకుండా లైక్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ అయ్యి నాకు కొంచెం బూస్ట్ అప్ అయితే వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.